విశాఖలో మత్స్యకారుల సమస్యలను అటు పార్లమెంట్లోను ఇటు అసెంబ్లీలోనూ చర్చిస్తామని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ, దక్షిణ అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లు స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం జోరుగా పెంచారు. ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీతో కలిసి ఫిషింగ్ హార్బర్లో ప్రచారం నిర్వహించారు. మత్స్యకారులు తమ సమస్యలను నేతల దృష్టికి తెచ్చారు. వేటకు వెళ్లే మత్స్యకారులు వేసవి కాలంలో చాలా ఇబ్బందులు పడుతుంటామన్నారు. అయితే పోర్టు సిఎస్ఆర్ నిధులతో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎండలో వ్యాపారం చేసుకుని మహిళలందరికీ కళ్లకు రక్షణ కల్పించే విధంగా చలవ కళ్లద్దాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్, ఎంపీగా బొత్స జాన్సీ, దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ల గెలుపు ఖాయమని నేతలు స్పష్టం చేశారు. మత్స్యకారులకు ఎటువంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరిస్తామని, పోర్టులో జట్టీని నిర్మిస్తామని, 50 ఏళ్లు దాటిన ప్రతి మత్స్యకారుడికి పెన్షన్ ఇస్తామని ఝాన్సీ వాసుపల్లి గణేష్ కుమార్లు తెలిపారు. రేపు జరగనున్న ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ గారి శాసనసభ్యులుగా, అలాగే ఎంపీ అభ్యర్థిగా మరి స్థానికంగా ఆడపడుచుకి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఈ ప్రచార భాగంలో మరి అందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చాం. ప్రతి ఒక్కరు కూడా ఈవేళ ఏవైతే ఈవేళ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితోని గత ప్రభుత్వం చేస్తున్న వాటికంటే ఈరోజు చాలా మిన్నగా వారి తాలూకా భావోగులు తెలుసుకొని, కష్టసుఖాలు తెలుసుకొని, మరి ఇప్పటికే ఏదైతే పార్లమెంట్లో గతంలో కూడా మరి రేస్ చేయడం జరిగింది, వారు తాలూకా వేటకెళ్తే ఆ తాలూకా అల్ట్రా వయోలెట్ రేస్కి కళ్ళు ఇబ్బంది పడుతున్నాయి, చర్మ రోగాలతో ఈరోజు మళ్ళీ వాళ్ళు 50 సంవత్సరాలకే ఎటువంటి పని చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వారికి పెన్షన్ కల్పించారని చెప్తే అది పార్లమెంట్లోని భారతదేశం అంతా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి 13-14లోని తీసుకొచ్చి 50 సంవత్సరాలకే మరి పెన్షన్ ఇవ్వడం అనేది కార్యక్రమం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన జట్టీలు నిర్మాణాలు వాటి చేయడం వలన ఇంకా వారికి ఆర్థికంగా వారి పని నైపుణ్యాన్ని పెంచడంతో పాటు ఆర్థిక పరిపుష్టి చెందుతుందని చెప్పేటువంటి వాటికి జట్టీ నిర్మాణాన్ని కూడా మరి తోడ్పాటు చేయడం ఏంటి, 154 కోట్లతో ఇక్కడ ఫిషింగ్ హార్బరు ఆధునీకరణ చేయటం జరుగుతూ ఉంది. మరి గతంలోని ఏదైతే మరి ఈవేళ సబ్సిడీ ఇస్తున్నారో ఇంజిన్ ఆయిల్ కోసం, ఆయిల్ సబ్సిడీ కూడా గతంలోని కేవలం 10,000 కోట్ల ఇస్తే ఈరోజు 40,000-40,000 కోట్ల రూపాయలని వాటి ప్రత్యేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం, అలాగే వేటకు వెళ్ళలేని సమయంలో కూడా ప్రత్యేకంగా మరి గతంలో ఇచ్చిన వారికైతే ఆ సమయంలో ఇచ్చినవి చాలా తక్కువ, కేవలం 20,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు ఈ 4 సంవత్సరాల 10 నెలలకే 60,000 కోట్ల రూపాయల వరకు వారికి ఇవ్వటం, మరి అనేకమైన అనునిత్యం కూడా ఇక్కడ గ్రీవెన్స్ తెలుసుకొని మరి ఆ అందుబాటులో అందరికీ ఉంటూ గంగాపుత్రులకి మరి అన్నదమ్ముళ్ళగా మరి తను కూడా ఉంటూ ఈరోజు చేస్తున్న వాసుపల్లి గణేష్ గారికి మీ అందరి తాలూకా మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మరి బలపరచమని చెప్పేసని, మరి అలాగే మరి మీ ఆడపడిచినైనా నాకు మీ తాలూకా ఆశీస్సులు ఇవ్వమని చెప్పేసని, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసని ప్రతి ఒక్కరిని కోరడం. నేను మత్స్యకారుని, ఫిషింగ్ హార్బర్ని ఓన్ చేసుకున్నాను. మరి మేడం ఝాన్సీ గారు బోటు ఓనరు, అంటే ఇక్కడ బోటు ఓనర్ యొక్క కష్టాలు కానీ, కళాశీల కష్టాలు కానీ తెలిసిన మహిళ ఈరోజు ఎంపీగా నిల్చోవడం విశాఖపట్నం అదృష్టం చేసుకుంది. ఎందుకంటే విశాఖపట్నం మత్స్యకారుల గ్రామం, ఇది మత్స్యకారులది. రాబోయే రోజుల్లో ఎంపీ మత్స్యకారుడే అవుతాడు చూసుకోండి. ఇక్కడ అలాగనా ఎమ్మెల్యే మత్స్యకారుడు దక్షిణ నియోజకవర్గంలోని అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా ఈ పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి గారేమో ఝాన్సీ మేడం పంపించిన మా అదృష్టం. షీఈస్ ద వాయిస్ టు ద వాయిస్లెస్. వాయిస్లెస్ ఎందుకంటేనంటే మేము ఇలిటరేట్స్, మేము ఏదో నేను చదువుకున్నానని కాదు, మా మత్స్యకారులు బీచ్ ట్రైబల్స్. అలాంటి ట్రైబల్స్కి వాయిస్ ఎవరిస్తారంటే పార్లమెంట్లోని ఝాన్సీ గారు, అసెంబ్లీ ఎవరిస్తారంటే వాసుపల్లి గణేష్ కుమార్. అందుకే నేను ప్రతి వారం ఇక్కడ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశాను. మత్స్యకారుల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యకి పరిష్కారం నేనే అవ్వాలి. అందుకని నేను చెప్తాను ఏంటంటే, నేను కత్తిపేటని, మత్స్యకారులకి కత్తిపేట లేకపోతే ఏం చేయలేరు. కత్తిపేటని నేను, ఏ సమస్యకైనా పరిష్కారం అందించగలిగే నాయకుడు నేను వాసుపల్లి గణేష్ కుమార్. ఆ రకంగా నేను ముందుకు సాగాను. అందుకే నాకు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు మా మత్స్యకారులు, 3వ సారి కూడా ఎమ్మెల్యే అవుతాము. అయిన వెంటనే నేను చెప్తా ఉన్నాను, పోర్టు సిఎస్ఆర్ ఫండ్స్తో బొత్స మేడం గారు, నేను
మా మత్స్యకారు ప్రతి బోట్ ఓనర్కి, బోట్ మీద వెళ్ళే కళాశీలకి కూలింగ్ గ్లాసులు అందిస్తాం. ఎందుకంటే ఈరోజు యూవీ రేస్ వల్ల వాళ్ళకి 50 సంవత్సరాలకే క్యాట్రాక్ట్ వస్తూ ఉంది. ఇవి రాకుండా చూసుకునే బాధ్యత నాది. మత్స్యకారు చెప్పుకోలేడు, పాపం కళ్ళు పోతూ ఉన్నాయి. ఆ బాధ తగ్గించే బాధ్యత నాది. ఈరోజు విశాఖపట్నంలో 152 కోట్లు పెట్టి విషయం గారిలో ఆధునీకరణ చేసిన ఘనత వాసుపల్లి గణేష్ కుమార్ది. జాతిహీనులుగా నువ్వు చూసావు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హక్కుని చేర్చుకుంటారు ఎప్పుడు కూడా. ప్రేమ ఎంత ప్రేమ అంటే నీ హయాంలో జరిగిన హుడూడు పితాయి బోట్లు కాలిపోతే 37 బోట్లు కళ్ళ ముందు కాలిపోతే టెక్నికల్ రీజన్ చెప్పేసి బోటుకి 6 లక్షలు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆపేశావు. ఎన్నోసార్లు ఫైల్ పెట్టుకుని తిరిగా, లఘు దర్శనం ఇచ్చావు, చేయలేదు నువ్వు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 101 కోటి 35 లక్షలు శాంక్షన్ చేయించి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనా సరే వాళ్ళ క్యాండిడేట్ డిక్లేర్ చేయండి, 175లో ఒకే ఒక నియోజకవర్గం ఆగిపోయింది. దానివల్ల అయినా సరే దక్షిణ నియోజకవర్గం ఏమో పేరు ప్రదేశాలు బాగా పెరిగాయి. మరి ఎప్పుడు డిక్లేర్ చేస్తారో చేయండి. నాకైతే నేను అనుకుంటాను ఏంటంటే మరి ఈ క్యాండిడేట్ని ఆపేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ లేదా నాగబాబు ఇక్కడేమో రావాలి. సో ఎవరు వస్తున్నా సరే గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము. 175లో ఫస్ట్ లిస్టులో పెట్టుకుంటాం. అంతకుముందు ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆపద సమయంలో ఎమ్మెల్యే వాసుపల్లి తమను ఆదుకున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.